क्लम्बरधरं विष्णुमुशेश्वरं चतुर्भुजं प्रसन्नवदनं सर्वभुज्ञो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः रामकृष्णिहान ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवाद ई वीडियोलो मुख्यंगा 2/6/2019 रोजु मी इंट्लो पाप गानी बाबु गानी जन्मिंचिनप्पुडु वाळ्ळ योक्क भविष्यत्तु ए विधंगा उंटुंदि मरि वाळ्ळकु एलांटि పేరు నిర్ణయించుకుంటే బాగుంటుంది మరి దాని యొక్క విషయంపై కొన్ని మనం కొన్ని విషయాలు మీకు తెలియజేస్తానండి. అయితే ఈ 2/6/2019 అంటే ఇక్కడ మనం గమనించవచ్చు 2 చంద్రునికి సంబంధించిన సంఖ్య, డేటు మంత్ ఇయర్ మొత్తం కూడితే వచ్చేది కూడా చంద్రునికి సంబంధించిన సంఖ్య 2. అంటే బర్త్ నెంబర్ 2, డెస్టిన్ నెంబర్ 2 అవుతుంది. మరి ఈ యొక్క పాప కానీ బాబు కానీ ఆదివారం రోజు పుట్టాడు 2/6/2019. అది మనం కొంత టైం అనేది కూడా మనకు మనం కొంతవరకే ఇక్కడ క్లారిటీగా ఇస్తున్నామండి. పూర్తి వివరాలకు మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ కనుక తీసుకొని రాగలిగితే మాత్రం తప్పకుండా ఈ యొక్క పిల్లవాడి భవిష్యత్తు మా పాప భవిష్యత్తు అనేది కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తాను. ఈ 2/2 కాంబినేషన్లో జన్మించిన వారు మహర్జాతకులు. వీళ్ళు చరిత్రలో వీళ్ళకంటూ 4 పేజీలు అనేది ఉంటాయి. వీళ్ళ భవిష్యత్తే చాలా చక్కగా ఉంటుంది, మంచి భవిష్యత్తుగా మనం నిర్ణయించవచ్చు. నేను ఒకటే చెప్తున్నానండి, చిన్నపిల్లలకి ఆస్తులు సంపాదించడం కంటే ఒక మంచి పేరును పెట్టుకోవడం మీకు ఎంతో గొప్ప విషయం. ఎందుకంటే మనం చిన్నపిల్లల విషయంలో ప్రతి విషయంలోనూ కూడా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని జాగ్రత్త తీసుకొని డ్రెస్ గురించి విషయంలో కానీ చదువుకునే విషయంలో కానీ వాళ్ళకి ఫుడ్ పెట్టే విషయంలో కానీ ఎంతో జాగ్రత్త చేస్తాం. కానీ జీవితకాలం మనం పేరు పెట్టుకునే విషయంలో మీరు ఎందుకు జాగ్రత్త వహించరు అని కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఎందుకంటే సంఖ్యాబలం అనేది కూడా మహా గొప్పది. మనకు పూర్వం రైట్ సోదరులు, నేను విమానాన్ని కనుక్కుంటాను, గాలిలో మిమ్మల్ని తీసుకెళ్తానంటే గాలి మాటలు మాట్లాడుతున్నామని చెప్పేసి ఆ రైట్ సోదరులను కొట్టిపరిచారు. ఈరోజు మనం దేశాలు, ఎల్లలు, ఖండాలు దాటి వెళ్తున్నామంటే ఇది రైట్ సోదరుల కృషి అని కూడా మనకు తెలుసు. ఎందుకంటే అప్పుడు మ్యాజిక్ అనుకున్నారు, మనం ఒక గుండు పిండిని కూడా మనం గాలిలో వదిలేస్తే కింద పడిపోతుంది. మరి అంత పెద్ద యంత్రాన్ని మనుషులను తీసుకొని గాలిలో ఎట్లా ప్రయాణం చేస్తుంది, వీడు మనకు ఇబ్బంది చేస్తున్నాడు, మ్యాజిక్ చేస్తున్నాడు అని చెప్పేసి కొట్టుపడేశారు. కానీ ఈరోజు అదే గెలిచింది. అదేవిధంగా మన పేరు బలం అనేది కూడా గొప్పది. దాన్ని మనం కరెక్ట్గా చేసుకున్నట్టయితే అసలు మనకు తిరుగుండదని కూడా మీకు తెలియజేస్తున్నాను. దయచేసి చిన్నపిల్లల విషయంలో మాత్రం మీరు కేర్ తీసుకోండి, చాలా బాగుంటుంది. మరి 2/6/2019 ఆదివారం రోజు జన్మించిన వారి యొక్క భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నక్షత్రం వచ్చేసి కృత్తికా నక్షత్రం వస్తుంది. అయితే ఈ 2/2 కంటే ముందు రోజు రాత్రి 12:19 నుండి మరియు అదే రోజు 2/6/2019 అర్ధరాత్రి 12:49 వరకు కృత్తికా నక్షత్రం అనేది కూడా ఇక్కడ మనకు ఉంది. మరి ఈ మొదటి పాదం మాత్రం, ఈ కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం మాత్రం మేషరాశి కిందకు వస్తుంది. మేషరాశి అనేది కూడా మనకు తెలుసు అగ్నితత్వం రాశి, దీనికి అధిపతి ఎవరంటే కుజుడు. మరి మిగిలిన 3 పాదాలు కూడా వృషభ రాశి కిందకు వస్తాయి. వృషభ రాశి అంటే భూతత్వం రాశి, దీనికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా ఈ వృషభ రాశిలో కనుక మీరు పుట్టినట్టయితే, మేషరాశిలో కనుక మీరు జన్మించినట్టయితే ఇక్కడ ఆఈఊఏ అంటే ఇక్కడ మేషరాశికి మొదటి పాదం ఆతోని మరి ఆ వృషభ రాశికి 3 పాదాలు ఈఊఏతో కూడా మన పేరు అని కూడా పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇది ఆస్ట్రాలజీలో మనం అన్ని పద్ధతుల ద్వారా, న్యూమరాలజీలో అన్ని పద్ధతుల ద్వారా మన పేరును సరైన కరెక్షన్ కనుక చేసుకున్నట్టయితే పిల్లలకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తామని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.